नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान यूरोची। क्राइम टाइम न्यूज, हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Our fight on the drugs will continue in whatever form it is. ఏ రూపం మార్చినా, ఏది వాళ్ళకి ఏమో మార్చుకున్నా, తర్వాత వారికి మోటార్ సైకిల్ కానీ అది ఏం మార్చుకున్నా ఖచ్చితంగా ఎన్నికి మాదక ద్రవ్యాల మీద మన ఫైట్ కంటిన్యూ అట్లానే ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా మనము ఇంకా దాంట్లో పనిచేస్తాం. ఇదే అదంతా కన్సంటేట్ ఉంది అంటే మీరు ఒక ఈ హెయిర్ ఆయిల్ 3 లీటర్ సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా హైలీ కన్సంట్రేటెడ్ ఫాట్ ఉన్నది. ఎస్టిమేటెడ్ కాస్ట్ దాంట్లో 35 to 40 lakhs వరకు ఉన్నది. గాంజా తీసుకురావటం కష్టంగా అయింది కనుక వీళ్ళు ఈ కొత్త దాంట్లో ఎంఓపి తీసుకొచ్చారు. ఇతను దాంట్లో ఉన్నటువంటి మొదటి అక్యూజ్ సూర్యనాయక్,
అతనికి బాగా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. యాక్చువల్గా అది ఎంఏబిఎస్ అయ్యారు, అంతకుముందు ఒక కంపెనీలో కూడా పనిచేశాడు ఈ వెరిఫికేషన్ పర్పస్కి. కానీ మొదటి నుంచి కొద్దిగా ఈ క్రైమ్ వైపు అలవాటు కాబట్టి ఈ అంతకుముందు ఐడి లీగల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మూడు కేసెస్ ఎక్సైజ్ కేసు అయిపోయిన తర్వాత ఇతను పీడిఎఫ్లో కూడా పంపడం జరిగింది. దాని తర్వాత ఇది పీడిఎఫ్ కేసెస్లో నుంచి బయట రాగాని ఒక కేసెస్లో కూడా మన పూర్తిగా నిఘా పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏది ఏది మోడల్స్ ఆపరేటివ్ చేంజ్ చేస్తారు దాన్ని కూడా దర్శపెట్టారు. రెండో కేసులో కూడా గాంజా సీజరే, దాని కొద్దిగా దాంట్లో కొంత కూడా ఏంటి అంటే ఈ గాంజా సీజర్ కేసులో 5 kilograms గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు పేరుమల రజనీకాంత్ మరియు మొహమ్మద్ సమీర్ ఆ ఇద్దరు అక్యూజ్డ్ ప్లస్ ఇంకా ఇద్దరు ఇది కూడా పట్టుకోవడం జరిగింది. వారు కూడా పెద్ద పెద్ద క్వాంటిటీల్లో సీజర్ అవుతుంది కనుక ఎక్కువ మందిని ఆ గేమ్లో కలుపుకొని ఈ వ్యక్తి 1-2 kg మాత్రం తీసుకురావాలన్నది ఆ ప్లాన్లో చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా రజనీకాంత్ అండ్ సమీర్కి హిస్టరీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. అంతకుముందు వీళ్ళు దొంగతనం చేసేవారు. ఈ సమీర్ చెప్తే వాళ్ళు ఒక 379 కేసులో ఉన్నారు మెడికల్లీ అంటే దొంగతనం. తర్వాత ఒక హౌస్ బ్రేకింగ్ అంటే ఇల్లులో పోయి దొంగతనం చేయడం దుర్గామల్లి కేసులో ఉన్నారు 2022లో. మరియు అట్లాగే రజనీకాంత్ గురించి చూస్తే ఈ రజనీకాంత్ అంతకుముందు ఒక ఎన్డిపిఎస్ యాక్ట్ కేసులో ఉన్నారు. సో వాళ్ళు ఇద్దరు కూడా దానికి ముఖ్య కారణం. వాళ్ళు అక్కడ పోయి సోర్స్తో కాంటాక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేశారు రాజకుండా. ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. అది దొంగతనం చేసిన మోటార్ సైకిల్ తీసుకుని ఆల్ ద వే అక్కడ రాకపోయి ఈ 5 kilograms క్వాంటిటీ తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు ఇంకా ఇద్దరిని కలుపుకొని ఈచ్ పర్సన్ 1-2 kg మాత్రం తీసుకురావాలని ఆ ప్లాన్తో మనం పడుతుంది. దాంట్లో ఈ అజ్మేర్ రజనీకాంత్ సమీర్కి బయట కనపడతాను అజ్మేర్ సూర్య నాయకత్వం మేము చెప్పినాము పీడిఎఫ్ నుంచి బయట రావాలని. అంతకుముందు వీళ్ళు ఆ కేసెస్లో ఉంటే ఎక్సైజ్ కేసెస్ నుంచి ఒకరు డిస్ట్రిబ్యూషన్కే తయారు చేస్తున్నారు. బట్ ఇప్పుడు హెయిర్ ఆయిల్కి ఇది వరకు ఉన్నటువంటి కస్టమర్ బేస్ ఎక్కువ లేదు. సో గాంజా తగ్గించడం జరిగింది కాబట్టి గాంజా సరఫరా కొద్దిగా తక్కువ ఉన్నది వాళ్ళు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ప్లాన్ ఏంటంటే కొత్త కస్టమర్ బేస్ తయారు చేయాలి. ఈ మధ్య కాలంలో మనకు ఆ సమాచారం కూడా వచ్చింది దట్ 2-3 సార్లు యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్. మనము కస్టమర్ బేస్ గురించి కూడా తెలుసుకుంటాము. బట్ ఇండివిజువల్ వాళ్ళు ఎవరైతే కన్సంప్షన్ చేస్తున్నారో ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారంగా అది కూడా పెద్ద నేరం. కానీ ఈ పెద్ద పెద్ద క్వాంటిటీ తీసుకొని సప్లై చేసి యువతుల్ని తక్కువ దారిలో పెట్టించే విధంగా ఎవరైతే ట్రై చేస్తున్నారో వారి మీద మనం నిఘా ఉంచాము. సరే ఇప్పుడు ఏపీ నుంచి మెయిన్ మనకు సోర్స్ ఉంటాయి గాంజా అక్కడ మీరు అక్కడ పోలీసులతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అక్కడ సోర్స్ పెట్టడం అంత వల్ల అక్కడ సెకండ్ ఒడిశా నుంచి వస్తున్నట్టు అక్కడ ఆ స్టేట్ పోలీసులు మీరు మాట్లాడారు. మల్కాజ్గిరి నుంచి వచ్చినటువంటి ఇది మొదటి కేసు. మొదటి మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాస్ట్ 6-7 మంత్స్. మీకు తెలిసిన విషయమే సేరు నుంచి అంతకుముందు చాలా క్వాంటిటీ వస్తూ ఉంటుంది. మనకు పెద్ద పెద్ద క్వాంటిటీ సీజర్ అయిపోయిన తర్వాత అక్కడ పోలీసుతో కూడా మాట్లాడడం జరిగింది. మన ఆఫీసర్స్ కూడా కొన్నిసార్లు అక్కడ పోయి రావడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అక్కడ కూడా టైట్ చేయడం జరిగింది. మరియు తిరిగి తెలంగాణ పోలీస్ పరిధిలో కూడా ఎంటర్ అవ్వగానే ప్రతి చోట్ల కూడా చెకింగ్ ఉంటుంది. కనుక ఈ మధ్య కాలంలో గాంజా క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీలో రావడం తగ్గింది మాత్రం చెప్తే దాంట్లో ఏమాత్రం తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది మళ్ళీ ఏమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే నేరస్తులు వారికి ఒకసారి అలవాటు పడిన తర్వాత ఏదో కూడా చేస్తూ ఉంటారు. 2-3 సార్లు బోత్ డిసిపిస్తో మీటింగ్ చేయడం లేదు. ఆ క్రమంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అది
అంతకుముందు కూడా హేఫన్ మంచి కేసు పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో నలుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కేసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే, ఈ మధ్య కాలంలో అందరూ కూడా తెలంగాణ పోలీస్ అప్రమత్తమై మరియు ప్రత్యేకంగా రాజాపేట పోలీస్ అంతకుముందు కూడా చూశారు, కొన్ని పెద్ద పెద్ద సీజన్ కూడా చేయడం జరిగింది గాంజాలకి. ఈ మధ్యలో ట్రెండ్ కొత్తగా దృష్టికి ఏం వస్తుంది అంటే, ఈ గాంజా వారు హ్యూజ్ క్వాంటిటీలో తీసుకురావడం స్వయం మానేసారు. ఎందుకంటే ఆ క్వాంటిటీ కూడా అందిపోతుంది, మరియు దాంతోపాటు మూడు వెహికల్ సీజ్ అవుతాయి ఎంత ఉంటుంది అండ్ వేలు కూడా రాదు కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకురావడం మొదలు పెట్టారు. యాక్చువల్గా మీ ముందుకి ఇది చేయడం చాలా గేప్ తర్వాత ఉంది, కానీ ఈ మధ్యలో కూడా మీరు సీజర్ చేసి చూసుకొని ఉంటారు. మన డీసీపీ లెవెల్లో కొన్ని ప్రెస్ మీట్ జరిగి దాంట్లో అంతా దాంట్లో కూడా 1 kg, 2 kg మ్యాక్సిమం 5 kg వరకు తీసుకొస్తున్నారు. ఇంకొకటి కొత్త కోణం దాంట్లో కొత్త అయితే కూడా ఏంటి అంటే, అంతకుముందు 4 wheelers వాడేవారు, నా ఆల్ ద వే దేర్ గోయింగ్ మోటార్ సైకిల్లో అక్కడ నుంచి వెళ్ళేసి డ్రైవర్ చేంజ్ చేసుకుంటూ ఆల్ త్రూ మోటార్ సైకిల్లో తీసుకువస్తున్నారు. ఎందుకంటే మనకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మనకు 4 wheeler మీద నిఘా ఉన్నది, అందు గురించి మోటార్ సైకిల్లో తీసుకురావడం జరుగుతుంది. బట్ నిఘా మనకి మోటార్ సైకిల్ కానీ అది నాకు రాజా మీద ఉంది, మాత్రం డివైడ్ ఎంత ఉంటుంది, అది వాళ్ళకి ఏ ఎత్తు కూడా ఏ కొత్త ఎత్తు కూడా ఏ కొత్త వ్యూహం చేసినా మనం ఖచ్చితంగా మన ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ కలిసి ఖచ్చితంగా దాన్ని చేయించి మన ఏరియా రాజా మరియు మాదిరి ద్రవ్యాన్ని లేకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ మధ్యకాలంలో గాంజా హ్యూజ్ క్వాంటిటీ తీసుకురావడం చూడడానికి, అదేవిధంగా ఆ మోటార్ సైకిల్ నెంబర్ మనం రడార్లో లేని అప్పటికప్పుడు దొంగతనం చేసి చేయడానికి కూడా అది చేయడం. సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ వీళ్ళు ఇట్లా, ఎప్పటి నుంచి ఎంతకాలం నుంచి చేస్తున్నారు సార్? యాక్చువల్గా షమీర్ ఈ దాంట్లో రావటం ఫస్ట్ టైం, బట్ రజనీకాంత్ ఆల్మోస్ట్ ఇది అంతకుముందు 2 years నుంచి వీళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? ఈ రెండో కేసు ఒక రకమైన ఒక ఎంఓ ఉన్న క్రిమినల్, ఇంకో రకమైన ఎంఓ ఉన్న క్రిమినల్, వాళ్ళిద్దరూ కలుసుకొని ఒక కొత్త ఎంఓ తయారు చేయడం. సరే, ఆ స్థాయి ఫస్ట్ కేసు సార్ ఇది? ఐ థింక్ లాస్ట్ 6-7 months లో అయితే సెకండ్ కేసు. ఫస్ట్ కొంచెం దాంట్లో అయితే ఇప్పుడు ఈ నిందితుడు ఇది ఫస్ట్ కేసు సార్? అది బట్ ఇది అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చాలా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేసుకుని దాంట్లో చాలా తక్కువ ఆయిల్ అయితే వస్తుంది. ఏ ఆయిల్ అయినా సార్? ఐ మీన్ వాట్ మే బి ద క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ జస్ట్ ఫర్ ఎన్ ఐడియా. ఆథెంటిక్ గా మనం చెప్పలేము, కానీ 1 kg, 2 kg 100 ml కూడా రాదని మొత్తానికి టోటల్ అదేసి అది కన్సన్ట్రేట్ ఫామ్ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రకమైన ప్యాకింగ్ లో చేసిన తర్వాత టోటల్ రఫ్లీ మనం చూస్తే ఈచ్ 100 ml కి అట్లీస్ట్ అది 1 lakh లాగా ఉంటుంది. అట్ దిస్ దాంట్లో అయితే తక్కువ ఉంది, 100 ml ఫైవ్ ఎంఎల్ యూజువల్లీ 7,000, 10,000, 5,000 ఆ రేంజ్ లో ఎలా ఉంటే అలా. సరే, ఎవరు యూజ్ చేస్తారు సార్ ఎక్కువ? యాక్చువల్గా దాంట్లో మంచిగా వేసుకుంటే మంచి సీజర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 3 arrests కూడా అవ్వడం జరిగింది.